అక్కడ సమస్యలు పట్టించుకోవట్లేదు శాంతి భద్రతలు లేవు శాంతి భద్రతలు ఇక్కడ మీకు నిన్నకమున్న ఒక ముస్లిం అబ్బాయి ఎంఐఎం పార్టీని సబితా ఇంద్రాడిని పదే పదే హెచ్చరించడు మంత్రి గారు మీరు ఇక్కడ పని చేస్తలేరు ఎంఐఎం చైర్మన్ ఆయన మీరు పని చేస్తలేరు పని చేస్తాను అన్నాక అబ్బాయిని బెదిరించారు బెదిరింపు కాల్ వస్తే డీజీపీ కంప్లైంట్ ఇచ్చాడు ఏసీబీకి ఇచ్చుడు సిఐకి ఇచ్చుడు కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించకపోతే హోమ్ మంత్రికి మహమూద్ అల్లికి ఫోన్ చేసి చెప్పిండు నాలుగు సార్లు ఫోన్ చేసి చెప్పిండు సార్ నన్ను ఇట్లా చంపుతాంటారు నాకు త్రెట్ ఉంది ఇట్లా చంపుతా ఉంటారు అంటే పట్టించుకోవాలి మొన్న రియలీ త్రీ డేస్ ఏ పేరు ఎం పేరు అంట పేరు బావజీర్ బావజీర్ జంపిసి దాని కేసును పోలీసులు డైవర్ట్ చేస్తారు ఏమ డైవర్ట్ చేస్తారు హోమన్ సెక్స్ అనే డిస్కోడే డైవర్ట్ చేస్తాడు దాన్ని ఎంతవరకు కండి ఎంతకన్నా ముందు మాట్లాడాలి ఫేరెంట్స్ అల్ల అబ్బాలు పిల్లలు వాళ్ళందరం మాట్లాడుతారు మీ మంత్రి గారు మేము ఎప్పటికైనా డిసిపి కు మురవేడకునో హోమ్ మంత్రి కు మీరు మీరు మురవేడ పెట్టుకొని వట్టిస్తకోలే ప్రాణం అంటే తప్పించుకుంటారు ఏంటి మీ అనుమానం ఏంటి హత్య వెనక ఎవరున్నారు వీలే వీడు లేనివన్నీ తీస్తుండు ముస్లిం ఓట్ మా ఓటు బ్యాంక్ అనుకున్నాం వీడు ఏదో ముస్లిం అబ్బాయి ఉంది ఇవన్నీ బయట పెడతానని భయం ఎవరు ఎవరు హత్య చేయించుంటారని అబ్బాయి చెప్పాడు కదా నాకు ఇలా మీద తిట్టు ఉందని పేపర్ పరంగా రాసి అబ్బాయి ఇచ్చాడు కంప్లైంట్ ఉంది పోలీసులో అడిగితే మేము బయట పెడతాం సార్ ఎంక్వైరీ చేస్తున్నాం ఎక్వరీ చేయడం బయట పెడతాం ఉంది నా దగ్గర మీకు పంపిస్తా ఇప్పుడు అంతకంటే ముందు ఒకసారి మీరు పేరు కార్పొరేషన్ మన బోనాల పండుగ రోజు ఇద్దరు పిల్లలు కొట్టుకొని చాకులు పెట్టుకొని తిరుగుతున్నారు అంటే మీ కాన్సెస్ లో మంత్రి గారు ఏం చేస్తున్నాడు ఆమె క్యాంప్ ఆఫీస్ కు హాఫ్ కిలోమీటర్ పోలీస్ స్టేషన్ కు హాఫ్ కిలోమీటర్ మధ్యలో షాకులు పెట్టుకుని అబ్బాయిని గురి పిల్లల పిల్లలు కొట్లాడు అంటే ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నా చూడాడు శాంతి భద్రత ఉన్నట మీరు అంటారు మంత్రి గారికి సుదీర్ఘంగా అనుభవం ఉంది హోం మంత్రి చేసిన మంత్రి షాకులు పెట్టుకుని తిరుగుతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడినా కదా నువ్వు మధ్యలో ఒక ముస్లిం అబ్బాయి ఒక ఎస్సీ అమ్మాయిని చంపి ఉంటే ముస్లిం అబ్బాయిని చంపుకోరు కదా అది కూడా మన సరున్నాను కదా మూడు మాటలు కనుక జరిగి కత్తుల కట్టణ చంపినాయి మరి శాంతి మడ్డలు జరగడం మండల మడ్డలు జరగడం మడ్డల్లో అధికార పార్టీ ప్రమేయం ఉంది అని మీరు చేస్తున్న హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం అబ్బాయి చెప్పిండ నేను చెప్పి వీడియోలు పంపిస్తాను మీకు ఇంటర్వ్యూ అయిపోయినా పంపిస్తా వీడియోలు అబ్బాయి చెప్పిన క్లియర్ డీజీబీకి చెప్పి హోం మంత్రికి కూడా చెప్పిడు సార్ నా ఇట్లా జంపానికి త్రెట్ ఉంది నన్ను ఎవరు పట్టించుకోలేదు డీజీబీ కంప్లైంట్ ఇచ్చినా ఏజీబీ కి ఇచ్చిన చెప్తే పట్టించుకోలేదు చనిపోయి రైట్ చూద్దాం దానికి సంబంధించి వీడియోస్ కూడా నాకు ఇవ్వండి డెఫినెట్ ఈ షోలోనే ఈ షోలోనే ఆ వీడియోస్ కూడా నేను ఎంట్రెస్ట్ చేసుకోండి డెఫెంట్ రైట్ నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి బాగాలేదు శాంతి భద్రత లేవు ఇబ్బందులు పడుతున్నారు సప్తా ఇంద్రారాయడ్ గారి వల్ల యాజ్ ఫర్ యూ భారతీయ జనతా పార్టీలో శ్రీరాములు పరిస్థితి బానే ఉందా ఇబ్బందులు ఏం లేవా స్థాయి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీగా పార్టీలో చాలా బాగున్నాం ఇలా రాష్ట్ర కార్యవర్య ఇచ్చారు పార్టీ సేవ చేసే దక్కింది మాకు మా అదృష్టంగా భావిస్తుంది మహేశ్వరం పైన ఇంకా ఎవరో టెంట్ లేకపోతే ఖర్చు లేయటానికి తప్పేముంది రేపు మీరు కూడా రండి అడగచ్చు పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక సైనికులుగా పనిచేస్తా టికెట్ల గురించి పోరాటం చేసుకో పార్టీలో నువ్వు ఎప్పుడైనా యాదవెట్టుకుని భారతీయ జనతా పార్టీలో కష్టపడాలని ఫలితంతో పనిచేస్తాం కానీ ఫలితం అనేది వస్తుంటది పది మంది అడగడం తప్పలేదు ఇంకొకరిద్దరు కాదు పది మంది అడుగుతారు దాంట్లో అడగడం సంతోషిస్తాం అంటే మా పార్టీ ఎదుగుతుందని ఖుషీ వాడతాం మీరేమంగారు అంటే మీకు వస్తా మీకు వస్తా ఎవరికి మాకే వస్తుంది కదా మాకే వస్తుంది కదా మా లక్ష్యం అక్కడ కాశ్యాం జెండా ఎగిరేయాలి అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయాలి భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఈ విధంగా ఉంటుందని సూచించారు మా ఒక లక్ష్యమే కాదు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో కోకుండా భారతీయ జనతా పార్టీ అయితే గెలిస్తే వాళ్ళు పనిచేస్తారు అనేది అక్కడ క్లియర్ కట్ మీరు చూడండి మీరు ఇంకో విషయం చెప్తారు మీకు మంత్రి గారు పెద్దగా కనిపించింది అంటారు తెలంగాణ రాష్ట్రంలోనే అరవై ఆరు మంది ప్రజాపత్రి గెలిచిన స్టేట్ రాష్ట్ర రాష్ట్రంలో కాన్సెప్ట్ ఉంటే మహేష్ అది అరవై ఆరు మంది ప్రజాప్రతినిధి సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ కౌన్సిలర్ గాని కార్పొరేటర్ గానీ అరవై ఆరు మంది ప్రజాప్రతినిధి గెలిచి మాకు ఆన్సర్ మంత్రి గారు మాకు చిన్నగానే ఉంది మంత్రి ఉండి మీరు మంత్రి గారు మీరు పెద్దగా చూస్తారు మంత్రి అని మాకు కనిపిస్తుంది అక్కడ ప్రజలు మంత్రి ఉండగానే మాకు ఎనిమిది డివిజన్ రెండు మండలాలు రెండు మున్సిపాలిటీ రెండు డివిజన్ ఉంటే సగంలో మేము ఉన్నామన్నా ఆల్రెడీ ప్రతిపక్షంగా ఉండి లేదు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మరి కాంగ్రెస్ ఎక్కడ ఉంది కాంగ్రెస్ ఎప్పుడు కాంగ్రెస్ చంపింది మంత్రి గారే కదా చంపేసి దాన్ని బొందా పెట్టి ఆ చేయి గుర్తు ఏకాడు చేయి మూడు తుకడలు చేసి ఆడ పడేసి కార్ ఎక్కి వెళ్ళిపోయి కార్ దొరికింది కాంగ్రెస్ మళ్ళీ సత్తా తీసుకుని బయటకు వస్తుందంట మీరు బీజేపీ ఒకటి మీరు బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారం స్టేట్ వైస్ జరుగుతుంది ఎక్కడన్నా స్టేట్ వైజ్ మన పార్లమెంట్ లో వీళ్ళు ఎవరు ఓవర్ కోటేషన్ మన ఓవర్ కోటేషన్ ఓట్ చేసే పరిస్థితి రాలేదు అవిశ్వాసాన్ని ఎవరికి వేసారు ఎవరికి మద్దతు చెప్పారు వాళ్ళంతా ఢిల్లీలో దోస్తులు గల్లీలు వచ్చేదో ఓట్లాడదాం అనుకుంటారు అలా భయం ఇక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బలపడుతున్న పార్టీ జీహెచ్ఎంసీ రక్షణ వాళ్ళకి కనిపెలే అది ఏమంటారు మలుచుకొని అనాదనం వెళ్ళిపోయిన నలభై సీట్లు రేపు తెలంగాణ స్టేట్ ను అదే విధంగా తీసుకుపోతారని కేసీఆర్ పసిగట్టి ఇది ఒక డ్రామా చేసి మీడియా గుప్పెట్ ఆయన చేతుల కొంతమంది మీడియా గురి తీసుకొని ఇద్దరు కేసీఆర్ బండి సంజయ్ గారు ఉంటే మళ్ళీ మలుచుకొని తీసుకోలేమని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారిని పెట్టాయంట అన్న కిషన్ రెడ్డి అన్న అయినా బండి సంజయ్ అయినా ఎవరైనా ఒక సైనికులా పనిచేస్తారు పార్టీ గురించి పార్టీ ఏ లైన్ చెప్తే ఆ లైన్లో పనిచేస్తారు మేము ఆ పోస్టుల గురించి పదవుల గురించి గురించి మాకు లక్ష్యం పార్టీని గెలిపే లక్ష్యం పనిచేస్తారు మీరు చూడండి ఎగ్జాక్ట్లీ నెల రోజుల తర్వాత చూడండి పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటది కావాలని మీడియా కొంత చేసి కేసీఆర్ గారు దాన్ని పగద దారి పట్టించి కావాలని ఒక మీరు క్రియేట్ చేశారు అంతే